ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. నేను సవాల్ విసురుతున్నా, తెలుగుదేశం పార్టీ పాలన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలన పార్టీ పాలన పైన చర్చ చేయడానికి ధైర్యం ఉందా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు అని సవాల్ విసురుతున్నా. అన్ని పెరిగాయి, గ్యాస్ పెరిగిందా లేదా, ఇంకో పక్కన డీజిల్ పెరిగిందా లేదా, కందిపప్పు పెరిగింది, అన్ని పప్పు ధాన్యాలు పెరిగాయి, బియ్యం పెరిగింది, చింతపండు పెరిగింది, కూరగాయలు పెరిగాయి. పెరగంది మాత్రం మీ ఆదాయం అయితే తమ్ముళ్ళే, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కరోనా రోజు చెప్పాను మీ అందరికీ, మద్యపానం నిషేధం పెడతానన్న పెద్ద మనిషి పెడతానని ఎవరికైనా నమ్మకం ఉందా? మీకు నమ్మకం ఉన్న చేతులపైకి ఎత్తండి. పచ్చి మోసం, దగ, నమ్మించి నమ్మక ద్రోహం చేయడంలో మొత్తం వ్యక్తి ఈ జగన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు మద్యపాన నిషేధం అన్నారు మీ అందరికి కూడా. ఈ యొక్క కరోనా వైరస్ వచ్చింది, వచ్చినప్పుడు మంచి అవకాశం మద్యపాన నిషేధం పెట్టాలంటే పెట్టుండొచ్చు కదా. 4,000 లాక్డౌన్ ఉంది కదా, లాక్డౌన్ లో కూడా ఎక్కడెక్కడ బ్రాండెడ్ షాపులు తెరిచి ఆ బ్రాండెడ్ షాపుల దగ్గర క్యూ మెయింటైన్ చేయడానికి టీచర్లు పంపించిన బ్రహ్మాండమైన నాయకుడు ఈ జగన్ రెడ్డి. చదువు చెప్పే టీచర్లు సారా అంగ దగ్గర కాపలా కాశారంటే ఇది నామోషణ కాదా అని మనం అడుగుతున్నా. తల్లి తండ్రి గురువు దైవం, అది గురువుకి ఇచ్చే స్థానం. నేను ఒకప్పుడు టీచర్ అనే వాళ్ళు చదువు చెప్పాలి తప్ప ఏ నాయకుడి దగ్గరికి పోవాల్సిన అవసరం లేదని ట్రాన్స్ఫర్స్ లో కౌన్సిలింగ్ విధానానికి శ్రీకారం చుట్టి మెరిట్ ప్రకారం ఏ గురువు బాగా చదువు చెప్తే అక్కడికి ఏ ప్లేస్ కావాలంటే ఆ ప్లేస్ కి ఇస్తే ఇప్పుడు ఉపాధ్యాయుల్ని ఇలాంటి చౌకబార పనులకి పనికి బాలిన పనులకు ఉపయోగించి అవమానించాలంటే నిన్ను చరిత్ర క్షమించిన జగన్ రెడ్డి గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. నిన్న మొన్న ఒక పని చేశారు, మీరు ఉన్నారు, మీరు తాగే తాగుడు పైన పాపం మీకు అందరికీ ఒక బలహీనత ఉంది, రోజంతా కష్టపడతారు, రాత్రి నిద్రపోవాలి, ఒక పగ్ చేసుకోవాలి, ఇది మీ బలహీనత. కష్టపడ్డాము, కష్టాన్ని మర్చిపోవాలని ఆలోచించే విధానం దాన్ని ఆసరాగా తీసుకుని జగన్ రెడ్డి నాసి రకం బ్రాండ్ తయారు చేస్తున్నాడు. ఉన్నారా తమ్ముళ్ళు ఎక్కడన్నా? ఇది ఎంత రేట్లు పెంచారు తమ్ముళ్ళు? 60 రూపాయల కోట్ల బట్లంతా 200 అవునా కాదా? అది నాసి రకం అవునా కాదా? ఇది ఆరోగ్యానికి మంచిదా? మీ ఆరోగ్యంతో ఆడుకుంటున్నారా లేదా? దీనికి తమ్ముళ్ళు ఇంతగా దురాశ? ఓన్ బ్రాండ్లు పెట్టాడు ప్రెసిడెంట్ విస్కీ అంట, స్పెషల్ స్టేటస్ బ్రాండీ అంట. ఏమన్నారు ఈ మనిషిని అంటే నువ్వు స్పెషల్ స్టేటస్ చాలేవు కాబట్టి విస్కీ ద్వారా బ్రాండీ ద్వారా తాగిపించి ప్రజల్ని మధ్య పెట్టే ముఖ్యమంత్రి నియమనాలు నాకైతే అర్థం కావడాల. సిగ్గు ఎగ్గు ఏమి అన్నీ వేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు, అందుకే ఇలాంటి పనులు చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు నేను ఇక్కడికి వచ్చింది ఏదో పనబాక లక్ష్మీ గారు ఎంపీ అయితే నేను ముఖ్యమంత్రి అయిపోతానో మా గవర్నమెంట్ వస్తుంది, నేను ఇక్కడికి రాలేదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు కూడా తమ్ముళ్ళు దారిలో వస్తా ఉంటే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని బాబు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని స్లోగన్స్ కూడా ఇస్తున్నారు. తమ్ముళ్ళు నాకు ముఖ్యమంత్రి పదవి గొప్ప కాదు, నేనేం కొత్త కాదు ముఖ్యమంత్రి పదవికి, కానీ ఒకటే ఆలోచిస్తున్నా, రాష్ట్రం నష్టపోతా ఉంది, మీరు కష్టాల్లోకి వెళ్ళిపోతున్నారు,
నీ భవిష్యత్తు, నీ పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతా ఉంది. ఆ విషయాలు చెప్పడానికి ఇక్కడ వచ్చా. ఎనిమిది రోజులు ఇక్కడే ఉంటా. నీలో చైతన్యం తేవడానికి సర్వశక్తులు ఉపయోగిస్తానని మరొక్కసారి నీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు నేను అడుగుతున్నా మిమ్మల్ని, మీరు తాగే మద్యపానం పైన ఒక కార్పొరేషన్ పెట్టి, ఏపీ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టి 20 ఏళ్ళు చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ అస్.